తర్లుబాడు మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఓటు కార్డుకు ఆధార్ అనుసంధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ ఎలక్టోరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్డీఓ జి శేషారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి ఓటు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధార్ అనుసంధానం చేయాలని మండల తహసీల్దార్ జిఎస్ మల్లికార్జున ప్రసాద్, మండల ఎంపీడీఓ నరసింహులు, విఆర్ఓలు, బిఎల్డీలు తదితరులు పాల్గొన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కనుక మనం తెలుసుకోగలిగితే కనుక ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా 50 కుటుంబాల్లో అక్కడ వాళ్ళు దాంట్లో పెన్షన్లో ఉన్నారా, లేదా అమౌంట్కి సంబంధించి స్కూల్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా, రైతు భరోసాకి సంబంధించి ఏమైనా ఈ కుటుంబాలకు సంబంధించి ఏమైనా పొలాలు ఉన్నాయా, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఏంటి, ఈ ఫోటో ఐడెంటి కార్డ్ నెంబర్స్ ఏంటి, లేదా ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ మనం ఫింగర్ టిప్స్లో దక్కన ఒక రౌండ్ వేసి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేయండి కలిసి. ఇంతకుతం ఏంటంటే 3-4 గ్రామాలు కలిపి ఒక పంచాయతీ ఎన్ఎండి ఉండేవాడు, 5-6 గ్రామాలు కలిపి ఒక విఆర్ఓ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అలా కాదు, ఒక ఎంపీడీఓ గారి టీమ్ ఇక్కడ, ఎందుకంటే ఇంతమంది కూడా కంట్రోల్ అనేది, కంట్రోల్ అంటే ఏం లేదు, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం అంతేగా, కంట్రోల్ అంటే మీరు ఏదో కింద పైన అట్లానే కాదు. అక్కడ పంచాయతీ సెక్రటరీ అతను మీరంతా పనిచేస్తారు, దాదాపు 13 రకాల డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, రెవెన్యూకి సంబంధించి ఎంఓఓ గారు, సర్వేకి సంబంధించి సర్వే డిపార్ట్మెంట్, పంచాయతీకి సంబంధించి 4-5 డిపార్ట్మెంట్, ముఖ్యంగా పంచాయతీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. మొత్తం ఓవరాల్ అక్కడ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇది ఒక్కంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పైన నా పైన మన కలెక్టర్ గారు ఉంటారు, కలెక్టర్ గారి పైన ఇంకొకళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు అంటే అవుట్ సైడ్స్ వచ్చినా కానీ అబ్బాయి అయినా కానీ లేదా ఎగ్జామ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్